వినాయక చవితి వేడుకల్లో భాగంగా చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని వార్షిక బ్రహ్మోత్సవాలు ఆడంబరంగా ప్రారంభమయ్యాయి. ఆలయాన్ని శోభాయమానంగా అలంకరించారు. స్వామివారి మూల విరాట్కు ఆలయ పండితులు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతులిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. స్థానిక శాసనసభ్యుడు ఎంఎస్ బాబు, ఎంపీ రెడ్డెప్ప, చిత్తూరు ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణ అధికారి వెంకటేశు, కాణిపాకం సర్పంచ్ శాంతిసాగర్ రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పరమేశ్వర్ రెడ్డి, ఐరాల మండలం కన్వీనర్ బుచ్చిరెడ్డి తదితర ఆలయ అధికారులు పాల్గొన్నారు. Thank you.
ప్రదక్షిణ చేస్తున్నాను.
శ్రీ మహాగణాధిపతయ నమః. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం కాణిపాకం. భక్తులకు, న్యూస్ 19 ఛానల్ యాజమాన్యం వారికి, ఆ ఛానల్ సిబ్బందికి, విలేకరులకు, మీడియా వారికి, ప్రతి ఒక్కరికి కూడా, రాష్ట్ర ప్రజలకు దేవస్థానం తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు నుండి ఈ దేవస్థానం నందు 21 రోజుల పాటు, అనగా September 30వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రభుత్వ నిబంధనల మేరకు కోవిడ్ విధులను అనుసరించి భౌతిక తీరం పాటిస్తూ ఈ బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించమని ప్రభుత్వ ఆదేశముల మేరకు గ్రామోత్సవాలు లేకుండా ఉభయదారులను పరిమిత సంఖ్యలో అనుమతిస్తూ ఉభయదారులకు వారు తెచ్చినటువంటి పూజా సామగ్రితో మూల విరాట్టికి అభిషేకాదులు ప్రాకారోత్సవము చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా రేపు ఉదయం 8:30 ధ్వజారోహణ, తిరిగి 18వ తేదీ సాయంత్రం 4 కళ్యాణోత్సవము, 19వ తేదీ సాయంత్రము 6 ధ్వజ అవరోహణతో నవరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి. తదుపరి 20వ తేదీ నుండి 30వ తేదీ వరకు కూడా ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. మరొకసారి న్యూస్ 19 ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి, రాష్ట్ర ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. హరికి బోల్. సిబ్బందికి మరియు వారి యాజమాన్యానికి, వారి ఆ యొక్క ఛానల్ చూసే ప్రేక్షకులకు అందరికీ కూడాను వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు కాణిపాకం స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో ఈ యొక్క బ్రహ్మోత్సవాలలో ప్రారంభ దినమైనటువంటి ఈ యొక్క వినాయక చవితి చాలా బాగా జరుగుతుంది. భక్తులందరూ కూడా విశేషంగా వస్తూ ఉన్నారు. ఇక్కడ ఉత్సవాలన్నీ కూడాను ఏకాంతంగానే నిర్వహించడం జరుగుతుంది. గ్రామోత్సవాలు అనేవి ఏర్పాటు చేయడం లేదు. భక్తులందరూ కూడాను మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించి, అదేవిధంగా శానిటైజర్ వేసుకొని రావాలి. అదేవిధంగా భక్తులకు కావాల్సినటువంటి ఉచిత ప్రసాదము, త్రాగునీటి సౌకర్యము, అదేవిధంగా గదులు, ఉచిత గదులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. డాక్టర్ల బృందాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి వారికి ప్రథమ చికిత్స కూడా ఏర్పాటు చేసి, వారికి కావాల్సినటువంటి మందులన్నీ కూడా ఉచితంగా కూడా ఏర్పాటు చేశాము. వసతి గదులు కూడా శుభ్రంగా పెట్టి, ఇక్కడ శానిటేషన్ కార్యక్రమాలను చేపట్టి, అందుకున్న భక్తులకు ఎటువంటి లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు మా సిబ్బంది మా ఏర్పాటు చేశాను తెలియజేస్తున్నాను. మా వేద పండితులు, అర్చకులు కూడాను సాంప్రదాయబద్ధంగా ఈరోజు అన్నీ కూడాను పూజలు అవన్నీ కూడా ప్రారంభించారు. వారికి, మా దేవస్థాన సిబ్బందికి ఈ సందర్భంగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.